ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం అభివృద్ధి అభ్యున్నతికి నూతన ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పావులూరి హనుమంతరావు రాష్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట కార్యవర్గ సమావేశం ఆదివారం గుంటూరు నాగమాంబ నిలయంలో జరిగింది. ఈ సందర్భంగా గత 4 నెలల కాలంలో విశ్వ బ్రాహ్మణ సమాజంలో చనిపోయిన వారికి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పావులూరి హనుమంతరావు మీడియాతో మాట్లాడారు. ఆషాఢమాసం సందర్భంగా కనకదుర్గ అమ్మవారికి ఆషాఢసార సమర్పించేందుకు మన్యం జిల్లా నుంచి సుమారు 30 మంది ప్రత్యేక వాహనంలో విజయవాడకు వస్తున్న నేపథ్యంలో ఏలూరు టోల్గేట్ దగ్గర ప్రమాదం జరిగి సంఘటన స్థలంలో ఒకరు చనిపోగా 29 మందికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున చనిపోయిన కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించాలని, కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా క్షతగాత్రులకి 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది పేరు సోముల గురుప్రసాద్ మరియు యువజన కమిటీ మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ప్రతి ఒక్క విశ్వ బ్రాహ్మణులు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. మేము మా పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి, కానీ ప్రభుత్వాలు కూడా మమ్మల్ని దగ్గరికి తీసుకోకుండా వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కానీ ప్రభుత్వాలు ఇప్పటికైనా కానీ ఈనాడు ఎన్డీఏ ప్రభుత్వం గెలిచింది అంటే రాష్ట్రంలో మేమందరము కూడా సహకరించాం. మా సహకారం 20 లక్షల మంది మా విశ్వబ్రాహ్మణులు ఉన్నందువలన ఈ పొద్దు 30 నుంచి 40 సీట్లు గెలుచుకోగలిగాం. కానీ ఇప్పటికైనా మా మీద దయవుంచి, కానీ ఏదైనా కానీ మీరు దయవుంచి మా విశ్వబ్రాహ్మణులకు కావాల్సిన ఏదైనా కానీ ఎమ్మెల్సీలు కానీ తర్వాత ఏదైనా కొట్టుకోలు కానీ ఏమైనా ఇవ్వడానికి మిమ్మల్ని మేము ధైర్యంగా మిమ్మల్ని అడుగుతున్నాం. కాబట్టి మీరు ఏమైనా కానీ మా విశ్వబ్రాహ్మణులకు ఖచ్చితంగా ఎన్నంటూ ఉండి మాకు సహాయం చేయాలనేది మా ఆలోచన. ఫలితగతన చేయాలనేటువంటి తీర్మానాన్ని ఆమోదించడం, అదేవిధంగా పార్టీ గెలుపుని నదుగు ఎన్డీఏకు ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో మీరు ఏమైతే హామీలు ఇచ్చారో వాటిని వెంటనే నెరవేర్చే విధంగా పంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరేటువంటి తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. వారికి అభినందనలు తెలియజేయడం కూడా జరిగింది. అదేవిధంగా 563/73 అనేటువంటి మన ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘంలో ఇది వేరేటువంటి నాయకులు కూడా ప్రయత్నం చేస్తూ వారు హైకోర్టు నుంచి మాకు తీర్పు వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని చెప్పేటువంటి మాటలు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. ఏదైతే గుంటూరులో కోర్టులో ఉన్న అంశము అది తీరినప్పుడు దానికి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి తప్పుడు సమాచారం చేసేటువంటి రామస్వామి గారికి ఖబర్దార్ అనేటువంటి విధంగా తీర్మానం కూడా చేయడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా భవిష్యత్ తరాలకి రాబోయే 5 సంవత్సరాల్లో రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘంలో ఉన్నటువంటి అందరూ కూడా బలోపేత వ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి మేము మద్దతు తెలుపుతూ అనేక కార్యక్రమాలు అనేక జిల్లాల్లో మా అధ్యక్షుల వారి యొక్క అధ్యక్షులు బ్రహ్మశ్రీ పావులూరి హనుమంతరావు గారి యొక్క ఆదేశాల ప్రకారం మేము రాష్ట్ర వ్యాప్తంగా పనిచేశాము. మేము మద్దతు ఇచ్చిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినందుకు చాలా సంతోషంతో ఉన్నాము. అదేవిధంగా మాలో కూడా మహిళలందరికీ కూడా 50% నామినేషన్ పోస్టులు ఇవ్వాలని, కార్పొరేషన్లో కానివ్వండి తదితర సంస్థల్లో కూడా అర్హులైన మహిళలందరూ ఉన్నారు. పార్టీ కోసం పనిచేసిన, కూటమి ప్రభుత్వం కోసం పనిచేసినటువంటి మహిళలందరికీ కూడా నామినేటెడ్ పోస్టుల్లో సమాన అవకాశాలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని విన్నవి.